జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్ పదో తరగతి చదివిన మహిళలకు మంచి ఛాన్స్ వారి కోసం ఉద్యోగ నోటిఫికేషన్ పడింది కడప జిల్లాలో రెండు వందల ఎనభై ఎనిమిది అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో ద్వారా మాకు తెలిపండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ రెండు వందల ఎనభై ఎనిమిది అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు యాభై సహాయకురాలు పోస్టులు రెండు వందల ఇరవై ఐదు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు పదమూడు ఉన్నాయి అంగన్వాడీ కార్యకర్త పోస్టుల కోసం అభ్యర్థులు పదో తరగతి పాస్ అయి ఉండాలి అంగన్వాడీ సహాయకురాలు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు ఏడో తరగతి ఖచ్చితంగా అయి ఉండాలి స్థానికంగా ఉండే వివాహిత మహిళలు మాత్రమే అర్హులు ఈ ఉద్యోగాలకు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య ఉన్నవాళ్లు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఆరోగ్యం సంక్షేమం పారిశుద్ధ్యం గర్భిణీల ఆరోగ్యంపై అవగాహన ఉండాలి వాటిపై ఇతరులకు వివరించే తత్వం నాయకత్వ లక్షణం సమస్యల పరిష్కారానికి తగు చొరవ ఉండాలి సానుకూల దృక్పథం కలిగి ఉండాలి మెరిట్ లిస్ట్ రిజర్వేషన్ల ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది అభ్యర్థులు తమ దరఖాస్తులు ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు నెలకు మంచి జీతం కూడా ఉంటుంది ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తుతో పాటు రెసిడెంట్ సర్టిఫికెట్ రేషన్ ఆధార్ ఓటర్ కార్డుల కాపీలను పదో తరగతి సర్టిఫికెట్ కాపీలను కడప ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది ఆగస్టు ముప్పై ఒకటిలోగా అప్లై చేసుకోవాలి అభ్యర్థులు పూర్తి వివరాలను హెచ్డీటీపీఎస్ స్లాష్ స్లాష్ కడప డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చూడొచ్చు మరిన్ని వివరాలకు ఈ లింక్పై క్లిక్ చేసి చూడొచ్చు లేదంటే హెచ్టిటిపిఎస్ స్లాష్ స్లాష్ కడప డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చూడొచ్చు మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మీకు ఏ జాబ్స్కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలిపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి